కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్, వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి జనసేన పార్టీ నాయకుడు సిద్ధు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి తమ మద్దతును తెలియజేసిన జనసేన నేత సిద్ధు. కష్టపడి అందరికి టీడీపీ జనసేన గెలిపించుకొని మంచి పరిపాలన ప్రభుత్వానికి అందించాలని మీ అందరు నేను కోరుకుంటున్నాను. మనందరి మన అభ్యర్థులను గెలిపించుకొని ఎక్కడైతే మన ఉమ్మడి అభ్యర్థులను ఇచ్చారో వాళ్ళందరినీ కష్టపడి గెలిపించుకొని నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మాలాంటి సామాన్యుల కోసం, ఒక సామాన్య యువకుడు కూడా ఈరోజు రాజకీయం చేయాలని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అని స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు జనసేన పార్టీ జెండా పట్టుకుని కావల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఒక తాడి మీదకి తీసుకొచ్చి పది సంవత్సరాల నుంచి కావల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్తూ, అలాగే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువకుల్ని వీరందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, వీరంతా కూడా రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద ప్రశ్నించాలి, ముఖ్యంగా ప్రతి యువకుడు తన సమస్య మీద ప్రశ్నించాలని ఒక ఆలోచనతో ప్రతి ప్రాంతానికి వెళ్ళి రండి మీ అందరు కూడా నేను అండగా నిలబడతానని చెప్పి జనసేన పార్టీ ద్వారా కావల్ నియోజకవర్గంలో ఎంతో మంది యువతకు ఈరోజు నాయకత్వాన్ని అలవాటు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను ఒక జన సైనికుడిగా. అలాగే ఈరోజు కావల్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి అరాచకాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కావల్ నియోజకవర్గంలో యువతకి ఏమిస్తే యువతికి భవిష్యత్తు బాగుంటుందో ఇక్కడ నాయకులు ఆలోచించే పరిస్థితిలో లేరు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కావల్లో మనకి ప్రతి సందులో మనకి ఈరోజు గంజాయి జరుగుతూ ఉంది. అలాగే క్రికెట్ బెట్టింగ్, ఈరోజు కావల్లో క్రికెట్ బెట్టింగ్ ఏ విధంగా విలాయితానం చేస్తుందో మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అలాగే అక్రమ రేషన్ బియ్యం దగ్గర నుంచి చూసుకుంటే కొండలు, గుంటలు, ప్రతి ఒక్కరు కూడా ఈ కావల్ నియోజకవర్గంలో గుండు కొట్టేసేశారు అధికార పార్టీ నాయకులందరూ కూడా. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి, వచ్చే ఎన్నికల్లో ఈ కావల్ నియోజకవర్గాన్ని మనం అందరం కూడా అభివృద్ధి చేసుకోవాలంటే, ఈ కావల్ నియోజకవర్గంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఖచ్చితంగా ఒక సామీరు, ఒక నిజాయితీ పడినటువంటి వ్యక్తిని మనందరం కూడా బలంగా ఓట్లు వేసి గెలిపించుకోవాలి. అలాగే కావ్య కృష్ణారెడ్డి గారిని మనం అందరం కూడా ఈరోజు యువత మీరందరూ కూడా ముందుకొచ్చి అత్యధిక ఓట్లు మీరు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత చేత ఓట్లే ఇచ్చి మనం అందరం కూడా రేపు పోలింగ్ బూత్ లో ఎన్నో సమస్యలు ఉంటాయి, బలంగా పోలింగ్ బూత్ లో మనతోటి మిత్రుల్ని, స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లి ఓటు వేయించే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను ఈ జనసేన పార్టీలో ప్రయాణం కొనసాగించిన దగ్గర నుంచి నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం ఉండేటటువంటి ఈ నెల రోజుల్లో ఎవరు బలంగా పనిచేయగలరు, ఎవరు బలంగా పోలింగ్ బూత్ తీసుకెళ్లి ఓట్లు వేయించగలరు, బలంగా నిలబడగలరు, ఆ వ్యక్తికి మీరు మనసులో గుర్తింపించుకొని మీరు ఏ విధంగా ఆ వ్యక్తి చేత పనిచేయించుకుంటారో అది మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. 2019లో ఒక వర్గం వారు ఇక్కడ ఎలక్షన్ చేశారు, ఏ వ్యక్తి ఎన్ని ఓట్లు వేయించారు, ఏ వ్యక్తి ఏ విధంగా బలంగా పనిచేశారు, ఏ వ్యక్తి ఈరోజు పార్టీ కోసం నిజాయితీగా పనిచేశారు,
ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా నేను అడుగుతున్నాను, ఆలోచన చేసి ఓట్లు వేసేటటువంటి మార్గం ఏ వ్యక్తికి ఉంది, ఏ వ్యక్తి ఎన్ని సమస్యలు ఉన్నా కష్టాలున్నా నిలబడగలని చెప్పి మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. అలాగే నాకు ఎలాంటి పదవి లేకపోతే బాధ్యతలు ఉన్నా లేకున్నా ఏ రోజు కూడా సిద్ధు అనే యువకుడు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాడు, ప్రజా సమస్యలనే పరిష్కరిస్తూ ఉంటాడని ఈ సందర్భంగా నేను అందరూ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక బాధ్యత ఇస్తే ఏ విధంగా మనం నెరవేర్చగలం, ఏ విధంగా ఆ పనికి మనం వన్ని తీసుకురాగలం, ఆ పని ఎంత నిజాయితీగా చేయగలం అనేది మనం కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా రేపు వచ్చే ఎన్నికల్లో బాధ్యత తీసుకోవాలి. ఒక కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకొని ఇంటి చుట్టూ రెండు రోజులంగానే తలుపు డోర్ వేసుకొని ఇంట్లో లేడని చెప్పించే వ్యక్తిని మనం ముందు పెట్టుకున్నామంటే కనీసం రేపు పోలింగ్ బూత్ లో కూడా ఓట్లు పడే పరిస్థితి ఉండదని మీ అందరూ కూడా గమనించండి. ఏ వ్యక్తి వచ్చినా, ఏ స్థాయి వ్యక్తి వచ్చినా ధైర్యంగా నిలబడి ఎస్ మేము జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటాం, ఎన్ని కేసులు పెట్టా నిలబెడతామని చెప్పే యువకులు మనకు కావాలి. ఈరోజు మీరు అందరూ చూశారు ఇవి ఏ విధంగా ఈరోజు మనం డిఎస్పీ గారు ఇబ్బంది పెట్టారు, మీరు అందరూ చూశారు ఎంత ప్రతిరూపులు గురి చేస్తారు, మీ అందరూ చూశారు. 15 రోజుల నుంచి మాకు మైక్ పర్పస్ మహాప్రభుని తిరిగి 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 తిరిగితే ఈరోజు ఎన్ని ఇబ్బందులు గురయ్యామో నేను ఒకటే నమ్ముతాను, నిజాయితీగా నిలబడినప్పుడు ఆ నిజాయితీ గల వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా తగిన మూల్యం ఎవరైనా కూడా చెల్లించుకోవాలి. అది ఏ వ్యక్తి అయినా కూడా నిజాయితీగా మనం పనిచేస్తున్నాం, మనం ఒక వ్యక్తికి మద్దతు తెలపాలనుకుంటున్నాం, మనం ఒక ర్యాలీ చేయాలనుకుంటున్నాం. ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఎన్నో ర్యాలీలు పర్మిషన్లు ఉన్నా లేకుండా జరుగుతూ ఉన్నాయి. మరి సిద్ధు అనే యువకుడికి ఎందుకని 15 రోజుల నుంచి ర్యాలీకి తిరిగి తిరిగి ఎంతో మంది పెద్దలు సార్ చెప్పించినా కూడా పర్మిషన్ లేని పరిస్థితి ఈరోజు డీలే చేసుకెళ్ళి లోపల పెట్టుకున్నారు. కానీ ఒకటే నిజాయితీ నమ్ముకున్నాం, మనకు ఒక టైం వస్తుంది. ఈరోజు మనం అందరం కూడా కలిసి, నేను ఒకటే నమ్ముతాను, మనం అందరం కూడా కలిసి ఈరోజు మన పార్టీలో మనం ముఖ్యంగా మన పార్టీలో జనసేన పార్టీలో మనం అందరం కూడా ఈరోజు ఎలాంటి పరిస్థితి చూస్తున్నాం మేము గుర్తుపెట్టుకున్నాం. ఎక్కడి నుంచో ఒక వ్యక్తి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, రకరకాలుగా ఏ విధంగా ఏం చేస్తున్నాడో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు సిద్ధు అనే వ్యక్తి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఈరోజు ఎన్ని ఇబ్బందులు గురైనా కూడా 100 మంది యువకులు నా వెనక నచ్చారు. మీరందరూ కూడా నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు చూపించినటువంటి అభిమానం, మీరు నిలబడేటువంటి ధైర్యం, నిజంగా నేను ఏం సంపాదించాను, ఏం సాధించానంటే మీలాంటి యువతని నా వెనక నిలబెట్టినందుకు ధైర్యంగా చెప్పగలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో ముఖ్యంగా చివరి ఒక్క నిమిషం, పార్టీని నమ్మాం, పవన్ కళ్యాణ్ గారిని నమ్మాం, సిద్ధాంతాలు నమ్మాం, ఆశయాలు నమ్మాం, ఎన్నో పోగొట్టుకున్నాం. 600 రోజుల నుంచి పవన్ అన్న క్యాంటీన్ ఒక్క సీతమ్మ గారి స్ఫూర్తితో భోజనం పెడతా ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, వాస్తవంగా నేను పడ్డటువంటి ఎందుకు నాకు అంటే మా కుటుంబ సభ్యులు అన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఏంటి నువ్వు చేసేది ఏమైనా అర్థం అవుతుందా? ఇంట్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పెట్టుకొని తీసుకెళ్ళి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఖర్చు పెట్టేస్తాను. రేపు నీ పరిస్థితి ఏంటంటే నేను ఒకటే చెప్పాను, నేను నా జీవితానికి నా ప్రాణానికి నిమిషం కూడా గ్యారంటీ లేదు, నేను ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా నలుగురు సహాయపడాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు నమ్మినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఆయన్ని ఫాలో అవుతాను. మనకి ఏదో ఒక రోజు ఇందాక మా సోదరు అలియా గారు అన్నట్టు నాకు నా ఇంటి పేరు అలాగే నా కులం పేరు నా మతం పేరు నేను ఎప్పుడు పెట్టుకోను, కాల్ మీ సిద్ధు అంతే సిద్ధు, నా వెనక ముందు ఏముండదు. ఇలాంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి రేపటి రోజున ఏర్పడేటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో కావలి సీటు తెలుగుదేశం కేటాయించడం, దందుకు ధర్మిళ జనసేన పార్టీ అందరూ కూడా సంఘీభావం చెప్పడం, జనసేన సైనికులకి, జనసేన పార్టీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు వెంకట సుబ్బయ్య గారు, అదేవిధంగా సిద్ధు ఆధ్వర్యంలో ఎంతోమంది యువకులు ముందుకు వచ్చి మేము సైతం మీతో కలిసి పనిచేస్తాం, మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మీతో కలిసి కావాలలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి మేము ముందుకు వస్తామని చెప్పి ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి కావలి యువకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి సమావేశానికి నెల్లూరు నుంచి విచ్చేసినటువంటి అజయ్ బాబు గారు, అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, మేడం ఆయేషన, అలియా గారు, దయించి మిగతా వాళ్ళ పేర్లు కొన్ని తెలియదు, దయించి అనుకోవద్దండి, అన్నిదా భావించి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి దీక్ష, అందరి ఆలోచన, అందరి యొక్క పట్టుదల ఒకే ఒకటి
ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి, పవిత్రమైన కలయికతో ఏర్పడిన ప్రభుత్వం రావాలన్నటువంటి అకుంఠ దుర్దీక్షతో ఉన్నటువంటి మన అందరం కూడా ఒకే ఒక నిర్ణయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు 11 సంవత్సరాల కిందట, అంటే నిన్నటి రోజుకి 11 సంవత్సరాలు పూర్తయింది జనసేన పార్టీ ఆవిర్భావం. మీ పార్టీ అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక అందరూ కూడా రాజకీయాల్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, అయినా నేను చూసినటువంటి నాయకుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిలో ఉండే పట్టుదల బహుశా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా లేదు. అవమానాలు, బాధలు, కుటుంబం కలిసి వచ్చినా రాకపోయినా, రాష్ట్రంలో ప్రభుత్వాలు విమర్శించినా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇబ్బందులు పెట్టినా, అతన్ని ఎక్కడికక్కడ తొక్కాలని ప్రయత్నం చేసినా, ప్రతి ఒక్క సందర్భంలో కూడా పట్టుదలను వదలకున్న విక్రమార్కుడిలాగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ప్రజలతో మమేకమవుతూ ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య సైతం నేనున్నానని ధైర్యాన్ని నింపుతూ బహుశా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పవన్ కళ్యాణ్ గారు గత 4.5 సంవత్సరాలుగా చూపినటువంటి చొరవ నా బూతు నా భవిష్యత్తు. ఏ ఒక్క పదవి చేతిలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఒక్క భయపడింది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆయనలో ఉన్నటువంటి పట్టుదల నిజంగా నేను ఒక్కొక్కసారి అనిపించేది ఈ దేశంలో గాంధీ మనం నేను చూడలా కానీ గాంధీ సిద్ధాంతాలను చూస్తున్నాం, వివేకానందను చూడలా కానీ ఆయన సిద్ధాంతాలను చూస్తున్నాం, ఒక భగత్ సింగ్ను చూడలా కానీ ఆయనలో పౌరుషత్వాన్ని చూస్తున్నాం. అన్నీ కలగలిపిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారని నాకు చాలా సందర్భాల్లో అనిపించేది. ఎందుకంటే ఒక మెచ్యూరిటీ, ఒక పొలిటికల్ మెచ్యూరిటీ 11 సంవత్సరాల కింద పెట్టినప్పుడు నేను ఆలోచించా ఆయనలో ఇంత ఆవేశం ఉంది రాణించగలడా అని. కానీ రోజు రోజుకి అహింసావాదిగా మారిపోయాడు, రోజుకి ఒక వక్తగా మారిపోయాడు, ఒక రాజకీయ నాయకుడిగా మారిపోయాడు, ఒక పండిత చెందిన చాణక్యుడిగా మారిపోయాడు. ఈరోజు తెలుగుదేశంతో కలిసి రాష్ట్ర పాలన అంతమొందించేందుకు తెలుగుదేశంతో కలిసి జనసేన మాకు సీట్లు తగ్గినా పర్లేదు అని అంకితం చేయగలిగిన గొప్ప మనసు ఉంది అంటే అది అక్క పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి యొక్క అంతం కావాలి, జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి ఈ రాష్ట్రంలో పరిపాలిస్తే ప్రజల యొక్క మాన ప్రాణాలు కూడా దోచుకునే పరిస్థితిలో ఉంది, ఏ ఒక్క ఆస్తులు కూడా అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది, ఏ ఒక్క ఆస్తులు కూడా భద్రత లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో తప్పకుండా కూడా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని నేను ఒక మెట్టు కాదు 10 మెట్లు దిగైనా కూడా ఒక రాక్షసుని సంహరించడానికి నేను ఎన్నిటికైనా సిద్ధపడతానని ఈరోజు బీజేపీని కూడా తెలుగుదేశంలో తీసుకొచ్చి బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి ఈరోజు ఒక సంకీర్ణ ప్రభుత్వం నాంది పలికిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన రాజకీయ స్ఫూర్తికి, ఆయనలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్కి, ఆయనకున్నటువంటి ఒక విజన్కి సర్వదా నేను కృతజ్ఞ అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ రోజున కావల నియోజకవర్గం ఉంది, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఇక్కడ చూసి అరాచకాలు పెరిగిపోయి ప్రజలు భయపెట్టేటువంటి పరిస్థితి, దౌర్జన్యాలు పెరిగిపోయి పోలీసులు అడ్డు పెట్టుకుని దొంగ కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. మన ఆస్తులకు భద్రత లేదు, నిద్రలేస్తే బిడ్డలు ఇంటి నుంచి బయటికి మిమ్మల్ని ఇంటికి వచ్చేయడానికి ఏ రకంగా వస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజు సింగిల్ నెంబర్ లాటర్లు నడుస్తున్నాయి, క్రికెట్ బుట్టింగులు నడుస్తున్నాయి, హరాయిన్ బ్రౌన్ షుగర్ లాంటి గంజాయి మత్తులో ఉన్నటువంటి అన్నింటికి మారద్రవ్యాలు ఈరోజు కావల్లో దొరుకుతున్నాయి. కావలి ఎమ్మెల్యే అంటే కావలను పరిరక్షించాల్సిన వ్యక్తి, కావలను కాపలు కావలసినటువంటి వ్యక్తి, కావలి పట్టణానికి కావాల్సింది కానీ కావలి నియోజకవర్గానికి కానీ ఏ ఒక్కడైనా సమస్య వస్తే ఆ సమస్య తీర్చడానికి ఎమ్మెల్యే ఉండాలి తప్ప మనందరం ఓటుతో గెలిపించుకున్నటువంటి వ్యక్తి మన మీద పెత్తనం చేయడానికో, మనల్ని దోచుకోవడానికో, మన యొక్క ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయడానికో, మన మీద కేసులు కట్టడానికో కాదు. ఎమ్మెల్యే అంటే ఈ ప్రాంత నియోజకవర్గంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక సమన్వయకర్తగా, ఒక వారధిగా, ఒక వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిగా ఉంటూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎమ్మెల్యే ఉంటూ ఏ ప్రాంతం అభివృద్ధి కాలేదో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఉండాలి తప్ప ఎమ్మెల్యేలనే వ్యక్తి ప్రజలను ఓటేసుకుని దోచుకునేదానికి కాదు అని కావలలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ వ్యక్తులకు చెబుతున్నాను.
జన సైనికులారా, అదేవిధంగా సిద్ధు సోదరుడు సిద్ధు కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా, 4 సంవత్సరాల 11 నెలలు పడ్డ కష్టం ఒక ఎత్తు, ఈ 1 నెల పడ్డ కష్టం మనకెత్తు. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీరు కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, అవమానాలు పడ్డారు, కేసులు కట్టించుకున్నారు, బెదిరిపోయారు, బెదిరించుకున్నారు, అడ్డం తిరిగారు, ఎన్ని రకాలు పెడినా, మనం ఎన్ని రకాలుగా పోరాడినా కూడా వాళ్ళ కుయుక్తుల ముందు ప్రతిరోజు ప్రతి మెట్టు తగ్గుతూనే వచ్చాం. ఇవన్నీ పరిష్కారమై మన అందరం కూడా తలెత్తుకుని తిరిగి ఈ ప్రశాంతమైన కావలుగా మనం జీవించగలుగుతున్నాం చెప్పుకోవాలంటే రేపటి ఎన్నికల్లో తప్పకుండా కావలిలో వైసీపీని అంతమొందించాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే అన్నిటికీ కూడా రేపటి జరిగే ఎన్నికల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని మంచి తద్వారా తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించే దాని మీద కంకణం కట్టుకున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా జోష్గా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పేరు తెలిసిన, మోడీ గారి పేరు తెలిసిన, చంద్రబాబు గారి పేరు తెలిసిన, లోకేష్ బాబు తెలిసిన ప్రజల్లో చూసే జోష్ని చూస్తేనే ఓట్లలో రూపంలో రేపు జరగబోయే ఎన్నికల్లో వాళ్ళు చూపిపోతున్నారు. అదేవిధంగా ఈ రోజున జనసేన అధినేత అనేటువంటి కావలి వాస్తవమైనటువంటి సిద్ధు వెంకట సుబ్బయ్య గారి నాయకత్వంలో ఈరోజు కావల్లో దాదాపు 1000 మందితో ఈరోజు వచ్చి నాకు సంఘీభావం చెప్పారు. తప్పకుండా వారిద్దరిని కలుపుకుని పోయే దాంట్లో, వారితో కలిసి పనిచేసే దాంట్లో, వారి యొక్క ఆలోచనల మేరకు, వాళ్ళ ఆశయాల మేరకు, వారు తీసుకునే నిర్ణయాలకి మేమందరూ కూడా కలిసికట్టుగా ఉండి రేపటి రోజు జరిగే ఎన్నికల్లో అందరూ సమిష్టిగా బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తుందని కూడా వారికి కూడా హామీ ఇచ్చాను. అదేవిధంగా వారు కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తామని, రోజువారీ మాతో కలిసి పనిచేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారని కూడా వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా వారికి కూడా మేము రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా స్థానిక సంస్థల్లో కానీ లేదా కార్పొరేషన్ పదవుల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, పంచాయతీల్లో కానీ, వర్క్ల్లో కానీ, పదవుల్లో కూడా అన్నింటిలో కూడా వాళ్ళకి సముచితమైన స్థాయి కల్పిస్తామని కూడా వాళ్ళకి మేము హామీ ఇవ్వడం జరిగింది. అందరం కలుసుకొని ఒకటే ఒక ద్వయం, కావలలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేసిన అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, ఇక్కడ జరిగే అరాచకాలను అన్నీ ఎండగట్టి ఒక నూతన ప్రభుత్వానికి నాంది పలకాలని ప్రజలందరూ కూడా ఈరోజు నిర్ణయిస్తున్నారు. అందులో భాగంగా నన్ను కావాలన్న మంచి మెజార్టీతో గెలిపిస్తానని అందరూ కూడా చెబుతున్నారు. వాళ్ళు చూపిన ఆచరణ మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు తప్పకుండా నడుచుకుంటూ రేపటి ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తానని నాకు కూడా నమ్మకం. ధన్యవాదాలు. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.